నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి ఎన్సీఆర్బి నివేదికలు వెల్లడించాయి. అయితే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా క్రైమ్ రేట్ అయిందని చెప్పి నివేదికలు వెల్లడించాయి. అయితే చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి క్రైమ్ రేట్ పెరిగింది, ఏ అంశాలపైన క్రైమ్ రేట్ పెరిగిందానికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు అధికంగా అవుతున్నట్లు ఎన్సీఆర్బి నివేదిక గణాంకాలు చెప్పాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ ఆధ్వర్యంలో దానికి సంబంధించి చెప్పి ఏదైతే విడుదల చేసిన 2022 నేర నివేదికలో వెల్లడైంది. అయితే ఈ నివేదిక మహిళలు, మైనర్లు, ఎస్సీలు, ఎస్టీలు జరుగుతున్న హింసతో పాటు సైబర్ నేరాలు అత్యధికంగా జరిగినాయి. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, దాంతోపాటు దొంగదనాలు, దోపిడీలు, కిడ్నాపులు, అదృశ్యమైన కేసులు అనేటువంటి అనేక అంశాలు పరిగణ పొందుపరిచాయి ఆ సంస్థ. అయితే స్థానిక ప్రత్యేక చట్టాల కింద నమోదవుతున్న కేసులు చూడవచ్చు. దానికి మొత్తంగా 10 రెట్లు ఎక్కువగా ఐపీసీ కేసులు నమోదున్నాయి. దాంట్లో భాగంగానే గడిచిన ఏడాదిగా నిజామాబాద్ పోలీస్ స్టేట్ కమిషనర్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు, మహిళలపై వేధింపులు వంటి నేరాలు అధికమయ్యాయి. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ స్టేట్ కమిషనరేట్ పరిధిలో దానికి సంబంధించి వెల్లడించి అత్యధికంగా చూసుకోవచ్చు మహిళలపైనే వేధింపులు ఆగడాలు ఆగలేదని చెప్పి దొంగతనాలు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చింది. అయితే దొంగతనాలు తగ్గలేదు, సైబర్ నేరాలు కూడా అత్యధికంగా పెరిగాయి. జిల్లాలో మైనర్లపై అఘాయిత్యాలు కట్టడి చేయలేకపోతుంది. దీనికి అంతటి సంబంధించి ఎన్సీఆర్బి నివేదిక గణాంకాల సంస్థ, జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించిన అంశాన్ని చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఐపీసీ కేసులు 5097 నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 3581 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఎస్ఎల్ఎల్ కేసులు కూడా 552 నిజామాబాద్ జిల్లాలో నమోదవుతాయి. కామారెడ్డి జిల్లాలో 254 నమోదైనట్లు చెప్పి కిడ్నాప్లు నిజామాబాద్ జిల్లాలో 82గా నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు హత్యలు నిజామాబాద్ జిల్లాలో 58 కాగా కామారెడ్డి జిల్లాలో 40 హత్యలు అయినట్లు నివేదికలు పొందుపరిచాయి. అత్యాచారాలు మాత్రం 17 నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో 9 అత్యాచారాలు అయినాయి. మహిళలపై వేధింపులు 178 నిజామాబాద్ జిల్లాలో అయితే, కామారెడ్డి జిల్లాలో 80గా అయినట్లు తెలిసింది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో చూసుకుంటే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీనికి అంతటికి సంబంధించి ఎన్సీఆర్బి నివేదిక 2022 గణాంకాల నివేదిక ఆధారంగా ఈ ఏడాది అత్యధికంగా కేసులు నిజామాబాద్ జిల్లాలో నమోదైన నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి అంతటికి సంబంధించి పోలీసుల నివేదికలో ఏదైతే ఈ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి, దీనికి అందరికి సంబంధించి పోలీసు వ్యవస్థ పటిష్టపరచకపోవడమే దీనికి అంతటి కారణమనే తెలుస్తుంది. ఎందుకంటే జిల్లాలో దొంగతనాలు, దోపిడీలు నిఘాకు కరువైంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా అధిక గతంలో ఉన్న ప్రభుత్వము అధికార నియమ నిబంధనల ప్రకారమే అధికారుల కనుసన్నల్లోనే, అది ప్రజాప్రతిని కనుసన్నల్లోనే జరిగింది కాబట్టి దోపిడీలు, దొంగతనాలు అత్యధికంగా అయినట్లు ఎన్సీఆర్బి నివేదిక తెలిపింది. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైనట్లు ఈ ఏడాది ఎన్సీఆర్బి గణాంకాలు వెల్లడించి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.